జేసీ దివాకర్ రెడ్డి. తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తాము చచ్చిపోతామంటూ వ్యాఖ్యానించారు. అందువల్ల రాష్ట్రంలో మరోమారు సీఎంగా చంద్రబాబుని ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా రామదుర్గం మండలంలో ఏరువాక కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఎంతో పట్టుదలతో సమస్యలను అధిగమిస్తూ చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. మనిషి అన్న తర్వాత ఎక్కడో ఒక చోట లోటుపాట్లు ఉంటాయని, అసలు ఎవరిలోనూ తప్పొప్పులు ఉండవని ప్రశ్నించారు. తద్వారా చంద్రబాబు ప్రభుత్వం చిన్న చిన్న పొరపాట్లు చేసిందని అభిప్రాయపడ్డారని చెప్పవచ్చు. జేసీ ఇంకా మాట్లాడుతూ 2019లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితే తప్ప రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని జేసీ చెప్పారు. ఆయన కార్యదీక్ష పట్టుదల చూసి ప్రజలు మళ్లీ గెలిపించాలన్నారు. పైసా నిధులు లేనప్పటికీ రాష్ట్రంలో ఎక్కడ పనులు ఆగడం లేదన్నారు. ఎన్టీఆర్ కలను చంద్రబాబు సాకారం చేస్తారని, ప్రతి ఎకరాకు నీరిచ్చి 4 కాలాల పాటు జనం మందిలో నిలిచిపోవాలన్నారు. ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు పనులు పట్టుదలతో చేపడుతున్నారని జేసీ కితాబిచ్చారు. జగన్ అధికారంలోకి వస్తే చచ్చిపోతానంటూ ఇలా సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు జేసీ దివాకర్ రెడ్డి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫోకస్ టీవీ.